చూపించే ఛానల్స్ ను ఒకసారి చూడండి. అదేవిధంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల భాష చూడండి. కావాలని చేస్తున్నటువంటి విధానమే తప్ప దీనిలో రైతులకు న్యాయం జరగకుండా ఉండే ప్రశ్నే లేదని మనం చేస్తున్నాం. నిజంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి న్యాయం చేయాలనే పద్ధతుల్లోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, వారిని అడ్రస్ చేస్తుంది. చాలా మంది రైతులు ఇచ్చారు, కొంతమంది వాలంటరీగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు లేదని నేను, కొంతమందికి దౌర్జన్యంగా లాక్కున్నారు, కొంతమందిని బెదిరించి లాక్కున్నారు. ఎవరైతే రైతులైతే ఎవరైతే భూములు ఇచ్చారో వారికి నష్టం జరగకోకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత ఈ ప్రజాప్రభుత్వానికి ఉంది. వారు ఎవరైనా కావచ్చు, వారు మాకు ఓట్లు వేసిన వారు కావచ్చు, ఓట్లు వేయని వారు కావచ్చు, వారికి అన్యాయం జరుగుతుంది అనే భావన వచ్చినప్పుడు తప్పనిసరిగా దాన్ని పరిశీలన చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప దానికి నష్టం జరిగే విధంగా రైతుకు మేము నష్టం జరిగే విధంగా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేము. కాకపోతే రైతుల ముసుగులో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వ్యక్తిగత దూషణలకు దిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని అనరాని మాటలు అంటే మాత్రం సహించే ప్రశ్నే లేదని మనం చేస్తున్నాం. మీకు కావాల్సింది ప్రభుత్వం చూస్తుంది, అంతే తప్ప ఆ ముసుగులో చేరి రైతుల వేషంలో ఉండి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే చూస్తూ సహిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు, ఈ ప్రభుత్వం కూడా ఊరుకోదు. ప్రభుత్వం ప్రజారంజకమైన నిర్ణయాలు తీసుకుంటుంది, అన్ని ప్రాంత ప్రజానీకానికి మేలు జరిగే విధంగా చేయాలనే తాపత్రయమే మాకున్నది తప్ప ఏదో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో అన్యాయం చేయాలనేటువంటి దుర్బుద్ధి ఎప్పుడు కూడా లేదని మనం చేస్తున్నాం. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి దుర్బుద్ధి. అన్ని ప్రాంతాలని సమానంగా చూసుకోకపోయినట్లయితే, ప్రజలందరినీ సమానంగా చూసుకోకపోయినట్లయితే, ప్రజారంజకమైనటువంటి పాలనా నిర్ణయాలు లేకపోయినట్లయితే చంద్రబాబు నాయుడు గారికి పట్టిన గతే ఎవరికైనా పడుతుందో ఆ విషయం మాకు బాగా తెలుసని మనం చేస్తున్నాం. కాబట్టి మీరు గమనించాల్సింది ఒక్కటే, మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఆందోళన చేస్తున్నారు, చేయండి, తప్పలేదు, మీ ఆందోళన వ్యక్తం చేయండి. కానీ ఆందోళన రూపంలో మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తే మాత్రం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ప్రభుత్వం కానీ సహించదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మేము తీసుకున్నటువంటి నిర్ణయం, తీసుకోబోతున్నటువంటి నిర్ణయం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానీకానికి కూడా సంతోషాన్ని కలిగించే విధంగా మేము నిర్ణయం తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. అదే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, అదే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి ఊహా రాజధానిలో విహరించినటువంటి కొందరు వ్యక్తులకు ఇది బాధ కలగొచ్చు, లేదా ఇక్కడ ఏదో అద్భుతాలు జరిగిపోతాయని 100,000 ఎకరాలు కొనుక్కున్న వాళ్ళు, లక్షల కోట్ల రూపాయలు 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వారు ఇవాళ వారికి నష్టం జరుగుతుందని భావించవచ్చునేమో, కానీ సామాన్య ప్రజానీకానికి సామాన్య రైతుకి నష్టం జరిగే విధంగా ఈ ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోదు, అందరికీ ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందనే విషయాన్ని దయచేసి గమనించాలని మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మనవి చేస్తున్నాను.